राष्ट्रीय रतन अवार्ड को प्रमुख व्याख्याता एजाज अहमद एंपिकयारो तेलुगु भाषा अभिवृद्धि जातीय समैक्यता कोसम निर्वहिंचिन कार्यक्रमम को गानु अवार्ड दक्किंदे आगस्टु 19न न्यू दिल्लीलो प्रदानं चेसे अवार्ड पोंदडंपै एजाज अहमद संतोषं व्यक्तं चेशारु ఆత్మీయులు శ్రేయోభిలాషుల సహకారంతోనే అవార్డు దక్కిందంటూ సిటీ న్యూస్ తో ఆనందాన్ని పంచుకున్న ఎజాజ్ అహ్మద్ పర్సనల్ ప్రొఫైల్ ఇప్పుడు చూద్దాం. మెదక్ జిల్లా సిద్దిపేట శుభోదయ పాఠశాల కరస్పాండెంట్ ఎజాజ్ అహ్మద్ రాష్ట్రీయ రతన్ అవార్డుకు ఎంపికయ్యారు. న్యూఢిల్లీ సిటిజన్ ఇంటిగ్రేషన్ పీస్ సొసైటీ ఈ అవార్డును ప్రకటించింది. అవార్డుకు ఎంపిక కావడం పట్ల ఎజాజ్ అహ్మద్ సంతోషం వ్యక్తం చేశారు. కళాశాల ఉపాధ్యాయులు తోటి మిత్రుల సహకారం అవార్డు ఎంపికకు దోహదపడిందన్నారు. ఇంటిగ్రేషన్ పీస్ సొసైటీ వారు న్యూఢిల్లీ వారు అవార్డు ప్రకటించారు నాకు. అది రాష్ట్రీయ రతన్ అవార్డు. ఈ అవార్డు ప్రకటించడం వల్ల నేను చాలా సంతోషపడ్డాను. అవార్డు అప్లై చేసుకోవడం కానీ ఇంకా ఎట్లా తెలుసుకున్నారో తెలియదు, కానీ మొత్తానికి ఆ అవార్డు ప్రకటించారు. అవార్డు ప్రకటించడం వల్ల అమితమైనటువంటి ఆనందం కలిగింది. ఎందుకంటే ప్రత్యేకించి చాలామంది అవార్డ్స్ అంటే అప్లై చేసుకోవాలి లేకపోతే ఇంకేమో చేయాలన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే అప్లై చేసుకోకుండానే వచ్చినటువంటి అవార్డు ఇది నాకు లభించిందంటే చాలా సంతోషం అనిపిస్తున్నాను. ఇది జాతీయ సమైక్యత కోసం వేల మంది విద్యార్థుల రాత మార్చినందుకు, వ్యాఖ్యానంలో అందరూ నలుగురు సీఎంలకు కార్యక్రమాలకు వ్యాఖ్యానం చేసినందుకు, తర్వాత దోహాలు తర్వాత పద్యాలు అవన్నీ విద్యార్థులకు నేర్పినందుకు, దేశభక్తి గేయాలు సీడీ తయారు చేసినందుకు, 40-50 దేశభక్తి గేయాలన్నీ కూడా నేను విద్యార్థులకు అందరికీ నేర్పినందుకు, 26 జనవరి 15 ఆగస్ట్ నాడు వ్యాఖ్యానం చేసినందుకు, న్యూస్ రీడర్గా తెలుగు న్యూస్ రీడర్గా ముస్లిం క్యాండిడేట్ తెలుగు చదువుతున్నటువంటి పరిస్థితుల్లో తెలుగు మీద భాషాభివృద్ధి కోసం రకరకాల ప్రయత్నం చేసి విద్యార్థులకు అందరికీ చక్కటి రాత నేర్పినందుకు అని నేను అనుకుంటున్నాను. కానీ ఈ అవార్డు నాకే కాదు, నా పాఠశాల విద్యార్థులు లేకుంటే ఈ అవార్డే కాదు, నా పాఠశాల ఉండే టీచర్లు లేకపోతే నా అవార్డే కాదు, నా ఆత్మీయ మిత్రులంతా రకరకాల కరెస్పాండెంట్ అంతా కూడా ప్రోత్సహించడం వల్ల ఈ అవార్డుకు అంత ఆనందం వస్తుందని అనుకుంటున్నాను. ఈ అవార్డు సిద్దిపేటకు, ఈ అవార్డు తెలంగాణ ప్రదేశానికి, ఈ అవార్డు తెలంగాణ మొత్తం ప్రజలకు, నా కరెస్పాండెంట్ మిత్రులకు అందరికీ కూడా నేను అవకాశం కల్పించిన అవార్డు ఇచ్చినటువంటి మిత్రులకు, నాకు తర్వాత అభిమానించేటటువంటి మిత్రులకు అందరికి, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు వచ్చినటువంటి పేపర్లలో చూసి చాలామంది ఉదయం నుంచి చాలామంది అభినందన తెలుపుతున్నారు. ఆ అభినందన తెలిపిన ప్రతి వ్యక్తికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ చాలా ఆనందంగా మీ ఆశీస్సులు అట్లాగే ఉండాలని, మీ ఆశీర్వాద బలంతో పెద్దలు పిల్లలు దేవుళ్ళతో సమానమంటారు పిల్లలు, వాళ్ళకి సేవ చేయడం వలనే ఈ అవార్డు వచ్చినందుకు భావిస్తూ అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. ఎజాజ్ అహ్మద్ కృషి ఎనలేనిదని చెప్పవచ్చు. పేదరికంలో పుట్టి బాల్యం నుండే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఎజాజ్ అహ్మద్ పాఠశాల కరస్పాండెంట్ స్థాయికి ఎదిగారు. విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నేర్పిస్తూ చక్కని పాటలు గేయాలు నేర్పిస్తారాయన. అందమైన చేతిరాత ద్వారా ఎంతో మంది విద్యార్థుల తలరాతలు మార్చారు. వీటన్నింటితో పాటు మంచి వ్యాఖ్యాతగా పేరొందిన ఎజాజ్ అహ్మద్ ప్రముఖుల కార్యక్రమాలకు వక్తగా వ్యవహరించి అందరి మన్ననలు పొందారు. రాష్ట్రీయ రతన్ అవార్డు ఎంపికకు ఇవే దోహదపడ్డాయని నిక్కచ్చిగా చెప్పొచ్చు. ఎజాజ్ అహ్మద్ కు అవార్డుల కొదవలేదు.
ఒకటి కాదు రెండు కాదు పాతిక సంఖ్యలో అవార్డులు వరించాయి అహ్మద్నో. సాహితీ పురస్కారం సామాన్యులు అసామాన్యులు కళాభారతి చైల్డ్ ఆర్ట్ బెస్ట్ టీచర్ అక్షరశిల్పి అవార్డు బెస్ట్ అనౌన్సర్ అవార్డు డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్స్ తో పాటు నవరత్న పురస్కారం వంటి అవార్డులను ప్రముఖుల చేతుల మీదుగా అందుకున్నారు. నగదు పురస్కారాలు పొందారు. జాతీయ సమైక్యతకు ఎజాజ్ కృషి పట్ల ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు హర్షం వ్యక్తం చేస్తూ రతన్ అవార్డుకు ఎంపిక కావడం పట్ల అభినందనలు తెలిపారు. ఆర్గనైజేషన్ సిటిజన్ ఇంటిగ్రేషన్ పీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో మన సిద్దిపేట ముద్దుబిడ్డ తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ శుభోదయ పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ అహ్మద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అహ్మద్ గారిని ఈ అవార్డు వరించడానికి వెనకాల వారి కృషి ఎంతో ఉంది. వారు మూడు అంశాల్లో చాలా ప్రవీణులు. ఒకటి ఏంటంటే విద్యార్థులను పాఠశాల ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులను ఎన్నో రంగాల్లో డాక్టర్లుగా ఇంజనీర్లుగా సంఘ సేవకులుగా అన్ని రంగాల్లో తీర్చిదిద్దడం. రెండోది ఏంటంటే వారు తెలుగు హిందీ ఇంగ్లీష్లో అందమైన సూచివ్రాత కోసము వారు చేస్తున్న ప్రయత్నము. మూడవది ఎన్నో రకాల సాంఘిక కార్యక్రమాలలో వారు వ్యాఖ్యానం చేస్తూ జాతీయ సమైక్యత కోసం వారు చేస్తున్నటువంటి కృషి కారణంగానే ఈ అవార్డు వచ్చిందని మేము అనుకుంటున్నాం. జనరల్గా ఏ అవార్డు అయినా కూడా ముందుగా తెలుస్తుంది, అప్లై చేసుకోవడము దాని ద్వారా మనకు తెలిసిపోతుంది. కానీ ఏ రకంగా తను అప్లై చేసుకోకుండా కూడా జాతీయ స్థాయిలో వారిని గుర్తించి ఆ అవార్డు రావడం తెలంగాణ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల పక్షాన మరియు సిద్దిపేట ప్రైవేట్ స్కూల్ యాజమాన్య పక్షాన వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. వారు మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏజా సంబంధ గారిని వారు అనేక రంగములు అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రమంతటా కూడా ఆయన తిరిగి హ్యాండ్ రైటింగ్లో కూడా చాలా ప్రావీణ్యం సంపాదించి విద్యార్థులకు సరైన మెలకువలతో నేర్పుతూ ముందుకు సాగుతూ తాను అనుకోలేదు ఈ విధంగా గుర్తింపు వస్తుందని. సరే దీనికి గుర్తింపు వచ్చిన సందర్భంగా మేము పాఠశాల ఉపాధ్యాయ తరఫున అందరం కూడా సార్ను అభినందిస్తున్నాం, చాలా సంతోషపడుతున్నాం. ఇలాంటి అవకాశం ఇంకా రావాలని మేము అందరం కోరుకుంటున్నాం.